ఓం సదాశివ సమారంభాం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి మూర్తి గారు సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యో భోనమహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి లాభస్థాన ముందు శుక్రగ్రహం షష్టస్థానం ముందు శనేశ్వరుడు అలాగే చంద్రబలం ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మరీ ముఖ్యంగా జన్మ రవి కుజు యొక్క స్థితి వల్ల అటు ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఉండడానికి అవకాశం ఉన్నది అయితే ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల దినచర్యలో కొన్ని మార్పులకి అవకాశం ఉన్నది కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండకపోయినప్పటికీ అటు తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు క్షణం తీరిక లేదు అలాగే ఆదాయానికి సంబంధించి కొంత ధనాన్ని వీరు సంపాదించినప్పటికీ ఆ సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చు పరిస్థితులు మనం చేసినటువంటి రుణాలకో లేదా మనం చేసేటువంటి శుభ కార్యక్రమాలకో తీర్థయాత్రలకు లేదా ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల ఒక నెలలో లేదా ప్రత్యేకించి ఈ వారంలో మన చేతికి అందేటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు అయ్యపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైనా ఒక శుభ కార్యక్రమం నిమిత్తమో లేదా మనం తలపెట్టినటువంటి కార్యక్రమం నిమిత్తమో మనం ధనాన్ని సంపాదన చేస్తే అది ప్రత్యేకించి ఆ సందర్భానికో లేదా ఆ సమయానికో ఖచ్చితంగా ఆ ధనం అన్నది చేతికి అందడానికి అవకాశం ఉంటుంది అయితే కొంత మానసికమైనటువంటి శ్రమ ఉంటుంది ఆలోచనలు అధికంగా ఉంటాయి అలాగే మనం పేరు మీద జరిగేటువంటి దుష్ప్రచారం మరీ ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి మీద జరిగేటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉన్నదో దాన్ని అడ్డుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది అంతేగాక కన్యారాశి వారికి నూతన వాహన సౌఖ్యము కనబడుతూ ఉన్నది అప్పు చేసి వాహనాల్ని కొనుగోలు చేయడము లేదా బంగారాన్ని కొనుగోలు చేయడము లేదా వస్త్రాల్ని కొనుగోలు చేయడము లేదా ఇళ్ళని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు అటు కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయించకుండా ఉద్యోగంలోనే ఎక్కువ పనివేళల్లో కష్టపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపారపరంగా ఈ వారం కలిసి వస్తుంది నూతన పెట్టుబడులకి అలాగే ఆర్థిక లాభానికి ఈ వారం కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి దూర ప్రయాణాలకి విదేశీ విద్యకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి ఆస్కారం ఉన్నది అయితే స్త్రీలలో మరీ ముఖ్యంగా వంట చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాల్ని పాటించాలి మరీ ముఖ్యంగా కుజ రవిలి యొక్క స్థితి జన్మరాశి ఎందు సంచారం ఉండడం వల్ల కాలిన గాయాలు కోసుకున్నటువంటి గాయాలు ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది పడ్డానికి అవకాశం ఉంటుంది రాశి వారు ఈ వారం ప్రత్యేకించి అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన ఈ రాశి వారికి చెప్పబడినది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం ఈ రాశి వారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము నీలము తదుపరి తులారాశి